ఈరోజు మిస్టీ ఇంటికి వెళ్ళి మిస్టీని భయపెట్టించి చాక్లెట్లన్నీ తీసుకుందాం. నన్ను ఇంకెవరు చూడలే కదవా. దీనమ్మ ఇదెక్కడి దయ్యం రా మామా. ఏ ఊరు మీది? ఎలా ఉంది గైస్? కొత్త గెటప్. మా మాయల పకీర్లా ఉంది కదా. అయితే మిస్టీ వాళ్ళ ఇంట్లో హాలోవీన్ జరుగుతుంది. నన్ను పిలవలేదు అనుకోండి, అయినా సరే వెళ్తున్నాను. మధ్యలో ఈడొకడు. అక్కడ కలుద్దాం. బాయ్. హుహా యా ఏ కరెంట్ పెట్టు. యా ఏ బుషా. ఎందులో పడుతుంది? అరే పడట్లేదు ఏంటిది? నెక్స్ట్ ఇది ఎందులో పడుతుంది? ఇందులో పడు. యా హుహూ ఎస్. ఏంటో నేను ఇలాగే ఆడితే ఒలింపిక్స్ దాకా వెళ్తానేమో. పోతాను, నాకు ఇది వద్దు వద్దు పోతాను. ఇలాగే ఆడితే పక్క గల్లీకి కూడా వెళ్ళవు మిస్టీ. నీ ముఖానికి ఒలింపిక్స్ కి వెళ్తావా? సరిపోయింది. సో గైస్, మిస్టీ అట ఒలింపిక్స్ కి వెళ్తాదంట. మనం ఉండగా దాన్ని ఊరు కూడా దాటనివ్వద్దు. ఎనీవేస్, కింద చూపిస్తుంది ఫైండ్ ఏ వే టు రాయిన్స్ మిస్టీస్ పూల్ గేమ్ అంట. సో గైస్, పూల్ గేమ్ అంటే ఏమీ లేదు. ఇంతకు ముందు మిస్టీ బాల్స్ తో ఆడింది కదా, సో అదే అన్నమాట. ముందైతే అది ఎక్కడుందో చూద్దాం. ఈ రూమ్ లో లేదు, అలాగే ఈ రూమ్ లో. గైస్ ఇక్కడే ఉంది పూల్ గేమ్. అయితే మనమైతే ఇక్కడ ఏదో ఒకటి చేయాలి గైస్. వామో ఈ కరెంట్ ఇలా ఉంది, సినిమాలలో చూపించినట్టే ఉంది గైస్. ఓం బగ బుగి బగిని బాగోగి బగ బాషే ఓం పట్ స్వాహ. సేమ్ పాములానే ఉంది ఇది. అయితే గైస్, ఈ ఇంట్లో ఎక్కడో అక్కడ నాగరాజు ఉండే ఉంటాడు. అదే మన పాము బ్రో. పదండి వెళ్ళి పాము ఎక్కడుందో చూద్దాం. హలో నాగరాజు, ఎక్కడున్నావు? పాములు ఎక్కువ గార్డెన్స్ లో తిరుగుతాయి కదా. ఏంటిది సూసు అంటుంది. పప్ప పాము. దేవుడా, నేనేదో పాము ఉంటుందో లేదో అనుకున్నాను, బట్ ఇక్కడ నిజంగానే ఉంది. ఫైండ్ సంథింగ్ టు పుట్ ద స్నేక్ ఇన్ అంట. అయినా ఇది పాములా లేదు, ఏదో బొంత పురుగులా ఉంది. హేళన చెయ్యకు బ్రో, పాముని నేను. ఓకే ఓకే. అయితే గైస్, ఈ బొంత పురుగుని సారీ పాముని పట్టుకోవడానికి మనకైతే ఏదో ఒక వస్తువు కావాలి. డైరెక్ట్ గా వెళ్తే లపక్కని లాగేస్తుంది ఎందుకంటే. కాబట్టి ఇంట్లోకి వెళ్ళి చూద్దాం ఏమైనా దొరుకుతాయో. ఈ పాముని దేంట్లో పడదామంటారు గైస్? ఆఖరికి పాములు పట్టడం అయిపోయాయి. హాయ్ గైస్, ఎలా ఉన్నాయి? నా దీపం మీది పడతాయి. చూడండి గైస్, ఇక్కడ పాములు పట్టే బాస్కెట్ ఉంది. ఇందులో మన నాగరాజు పడతాడు అనుకుంటా. పదండి దీన్ని తీసుకొని వెళ్దాం. ప్లేస్ ద బాస్కెట్ నెక్స్ట్ టు ద స్నేక్ అంట. ఈ బాస్కెట్ ని తీసుకెళ్లి ఆ పాము దగ్గర పెట్టాలంట. పదండి పెట్టేద్దాం. హలో పాము బ్రో, దీని లోపలికి దూరిపో బ్రో. వినిపించట్లేదు అనుకుంటా. పాము బ్రో ఇందులోకి దూరిపో. ఓకే గైస్, బాస్కెట్ అయితే పెట్టేశాము. ఈ పాము భలేగా ఉంది అసలు. ఏ బురదలో బుర్రొచ్చిందో ఏంటో, మురికి మురికిగా ఉంది. ఫైండ్ సంథింగ్ టు కామ్ ద స్నేక్. ఓకే గైస్, ఇప్పుడు ఆ స్నేక్ ని తీసుకొని బాస్కెట్ లో వేయాలంట. సరిపోయి ఇంకా మెడలో వేసుకోమని లేదు వీడు పాముని. పదండి వెళ్ళి పామును పట్టుకునేది ఏదైనా దొరుకుతుందో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ క్రోబార్ ఉంది. ఈ క్రోబార్ సహాయంతో పామునైతే బాస్కెట్ లో వేసేద్దాం. పాము దగ్గరికి అయితే వచ్చేసాము. పని అయిపోయాక పాలు పోస్తాను. మా మంచి పాము కదా. దగ్గర కూర దగ్గర కూర. దీనమ్మ పప్ప పాము కట్టేసింది రోయ్. అంత మోసం చేసావేంటి పాము బ్రో? దగ్గరికి వచ్చినా దగ్గరికి వచ్చినా. అరే రే, పాము దగ్గరికి వెళ్ళి పప్పులో కాలేసాను. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం గైస్. ఓకే గైస్, తిరిగి మళ్ళీ బాస్కెట్ ని ఇక్కడ పెట్టేశాను. ఇంత కిందలోకి పామును పంపడం ఎలా? ఆగండి గైస్, మన మట్టి బుర్రకి పని చెప్పే టైం వచ్చింది. అయితే పాము బుస్బుస్ అంటది గైస్. మనం బుస్బుస్ అనద్దు, పీపీ అనాలి. ఓకే అర్థమైపోయింది. మన దగ్గర ఒక ఫ్లూట్ ఉండాలి. అయితే గైస్, మనం ఇంట్లోకి వెళ్ళి ఫ్లూట్ ని వెతకాలన్నమాట. అప్పుడు పాము దగ్గర వాయించామనుకోండి, పాము బుట్టలోకి వెళ్ళిపోతుంది. నాగరాజ బుస్ నాగర. ఇంట్లోకి అయితే వచ్చేసాం గైస్. ఇంట్లో ఫ్లూట్ ఎక్కడుంటుంది? ఓకే అర్థమైపోయింది. అప్పుడప్పుడు మనం మిస్టీ కోతిలాగా అటు ఇటు గెంతుతుంది కదా మ్యూజిక్ రూమ్, అందులో ఉంటుంది అనుకుంటా. ఇంకా ఫ్లూట్ ని తీసుకొని ఎనీవేస్ గైస్, రూమ్ లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ ఫ్లూట్ ఎక్కడుంది? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇదిగోండి గైస్, ఇక్కడే ఉంది ఫ్లూట్. అయితే పదండి గైస్, ఇంకా మన లోపడున్న టాలెంట్ బయట పెడదాం. అలాగే కింద చూపిస్తుంది ప్లే ద ఫ్లూట్ నియర్ ద స్నేక్ అంట. మాకు తెలుసులేవోయ్. హలో పామ్ బ్రో, నీకోసం పాట పాడతాను, వెళ్ళి బుట్టలు దాక్కో ప్లీజ్. హే చూడండి గైస్, పేపర్లతో చేసిన పాములా ఉంది ఇది. గది లెక్క మనం పాడితే పాము భయపడాల్సిందే. నా లోపల కూడా జియాన్ లాంటి గాయకుడు ఉన్నాడు గైస్. పచ్చిమిరపకాయ కారం 12 గంటల సమయం. ఫైండ్ సంథింగ్ టు ఫ్రీజ్ ద స్నేక్ స్టిఫ్ అంట. అరే వీడు దీన్ని కట్ అనుకుంటున్నాడా పాము అనుకుంటున్నాడా? ఈ పాముని కట్టలాగా స్టిఫ్ గా చేయాలంట. పదండి గైస్, పాముని బాత్రూమ్ కి తీసుకెళ్దాం. బాత్రూమ్ కి అందుకు కాదు గైస్, ఆల్రెడీ పాము బాస్కెట్ లోనే పోయింది. వాసన వస్తుంది. ఓకే గైస్, వాష్రూమ్ కి అయితే తీసుకొచ్చాను. ఇక్కడ స్ప్రే ఉంది కదా, దీన్ని స్నేక్ కి కొట్టాలన్నమాట. అరే అరే ఏంటిది? దీనికి గనక ముందు ఇలా పెట్టామనుకోండి, మా ఇంట్లో దుమ్ము దులపడానికి పనిచేస్తుంది. ఎనీవేస్, ఈ స్ప్రే అయితే ఈ పాము కొట్టేద్దాం గైస్. పాపం ఈ పాముని చూస్తే జాలేస్తుంది. నా చేతిలోకి వచ్చిందేంటి? పాము బ్రో ఏమనకు, నీకు దండం పెడతా. సో రీప్లేస్ ద స్నేక్ విత్ పూల్ స్టిక్ అంట. అయితే ఫస్ట్ లో మనం పూల్ స్టిక్ చూసాం కదా, దాని ప్లేస్ లో ఇది పెట్టాలంట. దీని గనక మిస్టీ చూస్తే అయిపోయినట్లే, ఇంకా నా దరిద్రం తీరిపోయినట్టే బావా. పదండి పదండి, త్వరగా పూల్ స్టిక్ ప్లేస్ లో దీన్ని పెట్టేద్దాం. ఓకే, పూల్ స్టిక్ అయితే ఇక్కడ ఉంది. సో దీనికైతే పెట్టేశాను గైస్. అయ్యో బాబా, ఈ పాపం చూడండి ఒకసారి, వట్ట ముక్కలతో చేసిన దానిలా ఉంది. రే ఇక్కడే ఉన్నావంటే కాదేసి చంపుతా చెప్తున్నా. ఓకే ఓకే వెళ్ళిపోతున్నా. సో రన్ అవే బిఫోర్ మిస్టేక్ క్యాచ్ యూ అంట. ఇప్పుడు ఉంటుంది గైస్ నిజమైన ఫన్, పాముని చూసి ఎలా భయపడుతుందో ఏంటో. ఓకే ఓకే వచ్చేసింది. ఒలింపిక్స్ కి పోయినట్లే నేను. ఇంకా కట్టేది అయ్యా, నా కర్రెట్ పోయింది. ఓరి తిన అమ్మ, ఇది ఎక్కడ నుండి వచ్చింది? రే వెళ్ళిపో వెళ్ళిపో. ఏ అమ్మ నువ్వెక్కడ నుండి వచ్చావే? చుట్టు పట్టేసుకుంది. మమ్మీ విడిచిపెట్టు. ఓరిని ఎంకమ్మ, త్వరగా పాములోడికి ఫోన్ చేయరా నా కప్ప. చూసారు కదా గైస్, దూల తీరిపోయింది మిస్టీకి. అక్కడున్న కట్టెనే పట్టుకోరావట్లేదు, ఇంక ఒలింపిక్స్ కి వెళ్తుందంట గైస్. ఒకవేళ మిస్టీ ఒలింపిక్స్ కి వెళ్తే ఎలా ఉంటుంది? హలో అందరూ, గేమ్ ఎలా ఆడానో చూసారా? బాగుంది కదా. ఊరి నాయన, చెప్పులు వస్తున్నాయి మీదికి. ఓ మై గాడ్, ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏతుల మిస్టీ ఏంటో అనుకుంటున్నారు మీరు, నా సంగతి తెలియదు మీకు. కొరికేస్తా మిమ్మల్ని. బేబీ మిస్టీ బేబీ ఏం చేస్తున్నావు? రే గబ్బు నా కప్ప, ఏం తింటున్నావు రా? అల్లం అంటే నాకు పడదని నీకు తెలుసు కదా. వెళ్ళిపో ఇక్కడ నుండి దుర్మార్గుడా, వెళ్ళిపో. ఓకే గైస్, మన మిస్టీకి గార్లిక్ అంటే నచ్చదు. హాలోవీన్ కి మిస్టీ ఇంటికి అయితే వచ్చేసాము. వామ్మో, దారుణంగా డెకరేట్ చేసింది ఇంటిని. హే బ్రో, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఏంటి బ్రో చిక్కిపోయావు, సరిగ్గా తినట్లేదా? అయినా నువ్వేం తింటావులే. హే పంప్కిన్ మ్యాన్, కాళ్ళు నొప్పి పెడతాయి, కూర్చోపోయావా? ఇక్కడ నుండి వెళ్ళిపోరా దరిద్రుడా. ఓకే ఓకే. హే బ్రో, ఏంటి బ్రో ఒక్కడివే ఉన్నావు? పోయిన హాలోవీన్ లో మీ ఫ్రెండ్ కూడా ఉండే కదా. మిస్టీ తినేసింది బ్రో అన్ని. ఏంటి తినేసిందా? ఎనీవేస్ గైస్, ఫైండ్ ఏ వే టు మెస్ విత్ వ్యాంపైర్ టీ. ఓకే, ముందుగా మనకైతే గార్లిక్ కావాలి గైస్, అంటే అల్లం మన ఇంట్లో ఉంటుంది కదా అది. సో ఆ గార్లిక్ గనక మనం మిస్టేక్ చూపించాం అనుకోండి, ఆ గార్లిక్ స్మెల్ కి తట్టుకోలేకపోతుంది. సో ముందుగా కిచెన్ లోకి వెళ్ళి చూద్దాం గార్లిక్ ఉంటుందో లేదో. ఓరి నాయనో, పెయింటింగ్ వేపించింది, లైట్లు పెట్టించింది. రే ఎవర్రా నువ్వు, ఇక్కడికి ఎక్కావు ఎక్కడ చోటు లేనట్టు. ఓకే, కిచెన్ లోకి అయితే వచ్చేసాను. ఈ డెస్క్ లన్నీ ఓపెన్ చేసి చూద్దాం గార్లిక్ ఉంటుందో లేదో. ఓకే, ఇందులో లేదు. ఇక్కడ ఎక్కడ దేవుడా మిస్టీ, అమ్మా తప్పించుకున్నాను. వస్తుందని చూసుకోనే లేదు అసలు. ఒక్క నిమిషం భయపట్టించావు కదానే ముసల్దానా. ఎనీవేస్ మొత్తం అంతటా చూసేద్దాం. ఇందులో లేదు, అలాగే ఇందులో లేదు, అండ్ ఇందులో ఎస్ ఇందులోనే ఉంది. బట్ ఇది గార్లిక్ సీడ్స్ అంట గైస్, మనం వీటిని పెంచాలన్నమాట. కింద చూపిస్తుంది గ్రో గార్లిక్ అంట. పదండి గైస్ వెళ్ళి మనం మొక్కలు నాటుదాం. అలాగే గైస్, ఈ సీడ్స్ పెరగడానికి మనకి లైట్ అయితే కావాలి. సో ఇంట్లో ఉన్న ల్యాంప్ నైతే పట్టుకొని వెళ్దాం. ఇదిగోండి ల్యాంప్ కావాల్సిన బల్బ్ ఇక్కడే ఉంది. సో బల్బ్ ని తీసేసుకున్నాను. అలాగే ల్యాంప్ కూడా ఇక్కడే ఉంది గైస్. పదండి ఇంకా వెళ్ళి అల్లం పెంచేద్దాం. ఈ అల్లం చెట్టు ఇంటి వెనకాల పెడదాం గైస్, ఏమంటారు? అప్పుడైతే మిస్టీ కూడా రాదు. ఇదేంటి బైట్ మియా, ఏంటి కొరకాల? సరిపోయింది. పదండి పదండి ఇంటి వెనకాలకు వెళ్ళిపోదాం. ఓయ్ జింగారే జింగారే జాజింగరే, ఎవడ్రా మీరు? ఓయ్ ఆత్మలు ఆగండి, కొంచెం చోటిస్తే నేను వెళ్ళిపోతాను. ఎనీవేస్ గైస్, ఇంటి వెనకాలకైతే వచ్చేసాను. అమ్మ బాబో, ఇంకా కాంపిటీషన్ అలాగే నడుస్తుంది. మిస్టేక్ ఇంకా బుద్ధి రాదు గైస్, అంత చేసాం మనం. వీళ్ళెవరు బొక్కల దయానికి టోపీ ఉండి షాట్ వేశారు? ఓ పాటలు కూడా వస్తున్నాయి. వాట్ ఏంటిది? ఓకే గైస్, నాకు తెలిసి మనం గార్లిక్ ని అక్కడే పెంచాలనుకుంటా. పదండి ముందుగా ఈ లైట్ ని ఇక్కడ పెట్టేద్దాం. డన్, పెట్టేశాను. సో ఇప్పుడు మనం ఈ గార్లిక్ ని ఇక్కడ పెంచాలి గైస్. ముందుగా ఈ సీడ్స్ ని అయితే ఇందులో పోసేద్దాం. పోసేసాను. కలెక్ట్ ద గార్లిక్ వెన్ ఇట్ గ్రోస్ కంప్లీట్లీ. ఓ మై గాడ్, ఇందులో నుండి చెట్లు వచ్చేసాయి. ఓకే, అల్లం అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం వీటిని తీసుకోవచ్చు అనుకుంటా. ఎస్ గైస్, తీసేసుకున్నాను. ఫైండ్ ఏ వే టు మెస్ విత్ వ్యాంపైర్స్ టీ కాఫీన్ అంట. సో ఫస్ట్ మిస్టీ అయితే ఒక డబ్బాలో పడుకుంది చూడండి, ఆ డబ్బాలో గార్లిక్ వేయాలంట. నాకు తెలిసి ఆ డబ్బా బెడ్రూమ్ లో ఉంటుంది. ఇక్కడే ఉంది గైస్ ఆ డబ్బానైతే. ఇప్పుడు మనం ఈ గార్లిక్ ని ఈ డబ్బాలో వేయాలంట. డన్ గైస్, చూడండి వేసేసాను. రన్ బిఫోర్ ద వ్యాంపైర్ టీ క్యాచెస్ యూ అంట. ఇప్పుడు కూడా మిస్టీకి బ్యాండ్ బద్దలైపోతుంది, చూద్దాం ఆగండి. బెడ్రూమ్ లోకి వచ్చేసింది గైస్. పిల్లలు ఎలా ఉన్నారు? నేనేమి ముష్టి సారీ మిస్టీ, నేను పడుకుంటున్నాను, బాయ్ బాయ్. ఇదేంటి కంపు కొడుతుంది? అల్లం ఉంది. వామ్మో, ఈ అల్లం ఎక్కడి నుండి వచ్చింది? నాకొద్దు. సరిపోయింది మిస్టీకి. ఇంకా వ్యాంపైర్ గేటప్ వేసింది ఎవరో భయపడతారని. టొంటడాయ్ పిల్లలు, నేను దయ్యంలా మారిపోయాను. హాలోవిన్ రోజు నేను ఇంకా అందరిని భయపెట్టిస్తాను. ఊరి నాయనో, ఏంటిది దయ్యంలా మారిపోయింది? గోస్ట్ క్యాచింగ్ ఫర్ డమ్మీసా? ఏంటి డమ్మీ దయ్యమా ఇది? ఈ రోజు మిస్టీ ఇంటికెళ్ళి మిస్టీని భయపెట్టించి చాక్లెట్లన్నీ తీసుకుందాం. నన్ను ఇంకెవరు చూడలే కదవా. దీనమ్మ, ఇదెక్కడి దయ్యం రా మామా. ఎనీవేస్ గైస్, ఫైండ్ ఎ వే టు క్యాచ్ గోస్ట్. ఓకే, మన మిస్టీ ఇప్పుడు డమ్మీ గోస్ట్ లా మారిపోయింది కదా, సో మనం పట్టుకోవాలంట. అలాగే ముందు మనకు ఒక బుక్ ని చూపించారు కదా, సో దాన్ని అయితే వెతకాలి మనం. ఏంటిది ఇక్కడ ఏదో మెరుస్తుంది? ఓకే గైస్, బుక్ అయితే ఇక్కడే ఉంది, ఓపెన్ చేసి చూద్దాం. హాయ్ పిల్లోడా, ఈ మిస్టీ దయ్యం ఎక్కువ వజ్రం కోసం వస్తుంది. అలాగే రెడ్ కలర్ నీళ్ళని మంత్రపు తంత్రం మీద పోయండి. హహా, మిస్టీ ఇంకా దొరికిపోయినట్లే. అక్కడ నుండి ఇంకా బయటికి వెళ్ళరాదు, అప్పుడు నువ్వు పట్టేసుకోవచ్చు. బాయ్ రా చంటోడా. ఓకే గైస్, ఈ బుక్ అయితే మొత్తం చెప్పేసింది మిస్టీని ఎలా పట్టుకోవాలని. సో ఫస్ట్ ఫైండ్ ఏ జ్యువెల్ టు అట్రాక్ట్ గోస్ట్ అంట. ముందైతే వెళ్ళి ఆ వజ్రాన్ని అయితే వెతకాలి గైస్. వామో గైస్, పాపం స్కూల్ కి వెళ్ళొచ్చి చదువుకుంటున్నారు. ఈ రూమ్ లోకి వెళ్ళి చూద్దాం. ఓ మై గాడ్, ఇదే అనుకుంటా ఆ మంత్రపు తంత్రం. గైస్ ముందైతే మనం వెళ్ళి ఆ వజ్రాన్ని అయితే పట్టుకొని వద్దాం. పైకి వచ్చేసాను. ఈ రూమ్ లో ఈ రూమ్ లో లేదు. అలాగే ఈ రూమ్ లోకి వెళ్ళి చూద్దాం. ఓకే గైస్, ఇక్కడ అయితే మనకి జ్యువెల్ ఉంది. ఓకే, దీన్ని తీసుకుందాం గైస్. అరే 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 అరే, రావట్లేదు ఇది. ద జ్యువెల్ ఈస్ స్టక్, ఫైండ్ సంథింగ్ టు రిమూవ్ ఇట్ అంట. ఇందులో నుండి దీన్ని బయటికి తీయడానికి కటింగ్ ప్లేయర్స్ అయితే కావాలి గైస్. గ్యారేజ్ లోకి అయితే వచ్చేసాను. ఎస్, ఇక్కడ దొరికేసాయి, తీసేసుకుందాం. ఓకే ఓకే, మెల్లిగా తీయడానికి ట్రై చేద్దాం. ఎస్, వచ్చేసింది గైస్. ఫైండ్ ద పోషన్ టు ట్రాప్ గోస్టీ అంట. సో నెక్స్ట్ మనకి ఆ రెడ్ కలర్ పోషన్ అయితే కావాలి. ఎక్కడుందో? ఓ మిస్టీ మిస్టీ మిస్టీ, చూసావా? చూడలేదనుకున్నాను. త్వరగా త్వరగా వెళ్ళరా, వదిలే మిస్టీ నన్ను, ఇందులోకి వెళ్ళిపోదాం. అమ్మయ్య, ఆఖరికి వదిలేసింది గైస్. ఇదిగోండి గైస్, ఇక్కడే లోషన్ కూడా ఉంది. వామ్మో, ఎవరిది? ఓ బొమ్మనా ఇది. ఓకే గైస్, పోషన్ తీసేసుకుందాం. ఆ మంత్రం తంత్రం చేసే రూమ్ లోకి అయితే వచ్చేసాను. సో ముందుగా మనం ఇక్కడ పోషన్ అయితే పోయాలి గైస్. ఓకే, పోసేసాను. అండ్ నెక్స్ట్, ఊ ఏంటిది కలర్ కలర్ గా మారిపోతుంది? అండ్ ప్లేస్ ద జ్యువెల్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద ట్రాప్ అంట. ఓకే, జ్యువెల్ ని కూడా మధ్యలో పెట్టేశాను. ఫైండ్ సంథింగ్ టు క్యాచ్ గోస్టీ. సో గైస్, ఇప్పుడు ఇంకా మనం దయ్యాన్ని పట్టుకునే టైం వచ్చేసింది. సో దయ్యాన్ని పట్టుకోవడానికి ఇంట్లో ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఎవర్రా నువ్వు? ఇలా ఉన్నావేంట్రా? పనులతో మాకు ఎన్ని రోజులు అవుతుందేంటి? ఇదేంటి, నేను ఎటు సైడ్ వెళ్తే అటు సైడ్ చూస్తున్నాడు వీడు. వీడు అన్నబెల్లే తమ్ముడు అనుకుంటా. ఏంట్రా చూపు? భయపడతాను అనుకుంటున్నావా? భయపడతాను అనుకో. ఓ ఇదిగోండి గైస్, ఇక్కడ వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది. నాకు తెలిసి ఈ వ్యాక్యూమ్ క్లీనర్ తో మనం దయ్యాన్ని పట్టుకోవచ్చు అనుకుంటా. ఓకే, ఫ్లగ్ తీసేసాను. పదండి, దీన్ని తీసేసుకుందాం. ఇంకా యా ఆహా ఏ టిష్యూ ఏ బెంటెన్ వాచ్, సారీ వాక్యూమ్ క్లీనర్. ఎనీవేస్ గైస్, కింద చూపిస్తుంది వెయిట్ ఫర్ గోస్టీ టు స్ప్రింగ్ ద ట్రాప్ అంట. సో మిస్టీ మన ట్రాప్ లోకి వచ్చేదాకనైతే వెయిట్ చేయాలి. ఊకి ఊకి గైస్, వచ్చేసింది. పిల్లలందరూ వస్తారు, భయపెట్టించచ్చు. ఏంటిది? ఓ మై గాడ్, ఇందులో పడ్డానేంటి? ఓ ఎవర్రా ఈ మంత్రతంత్రం చేసింది? నేను బయటికి వెళ్ళిపోతాను. అమ్మా, పోరాట్లేదు. ఓ ఇదే మంచి టైం, త్వరగా లాగేయాలి. వచ్చేసి ఇందులోకి వచ్చి రే, వదిలేరా నన్ను. వచ్చే మిస్టీ. కంగ్రాట్స్ రావు గారు, ఓకే గైస్, ఫైనల్ గా పట్టేసుకున్నాము. ఏంటో దయ్యంలా మారి భయపట్టిస్తుందంట పెద్ద. సో గైస్, ఇక్కడికే ఈ వీడియో అయితే. ఈ హాలోవిన్ మోడ్ లోనైతే ఈ రెండే లెవెల్స్ కొత్తగా వచ్చాయి, ఇంకా రావడానికి టైం పడుతుంది అనుకుంటా. సో అవి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. అయితే గైస్, ఈ వీడియో అయితే ఇంతే. అండ్ సెకండ్ ఛానల్ లో కూడా రేపటి నుండి రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి. మంచి సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను, తప్పకుండా ఎవరు మిస్ కాకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ ఛానల్ ని. అలాగే గైస్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏ లెవెల్ బాగా కింద కమెంట్ చేయండి. ఫైనల్ గా మన ఛానల్ కి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మీ అందరిని తప్పకుండా కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. రాత్రి పడుకునే ముందు వివేక్ నానా.